జనసేన నాయకులు అని చెప్పుకునే నెల్లూరు నుంచి వచ్చిన పెయిడ్ ఆర్టిస్టులు దొంగచాటుగా జనసంచారం లేని దగ్గర మా ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేయడం సిగ్గుచేటని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వైసీపీ అనుబంధం విభాగాల నాయకులు అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రశ్నకుమారెడ్డికి దక్కుతుందని తెలిపారు. ఇప్పటికైనా పెయిడ్ ఆర్టిస్టులు ప్రశ్నకుమారెడ్డికి వ్యక్తిగత ఆసక్తి ఆరోపణలు మానుకోవాలని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కోవూరులోని వైసీపీ కార్యాలయంలో సోమవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో అత్తిపల్లి అనుప్రెడ్డి, చిరంజీవి, ఎంపీటీసీ వేణు, సంపత్ కుమార్, సచివాలయ కన్వీనర్ ప్రశాంత్, కేత మల్లికార్జున, వెంకటరమణారెడ్డి, బెల్లంకొండ విజయ్ తదితరులు పాల్గొన్నారు. అసలు జనసేన పార్టీ అనేది ఒకటి ఉందా? అసలు జనసేన పార్టీ అంటే అసలు ఏంది? అసలు జనసేన పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? మీరు ప్రజలకు ఏం చేయాలని పెట్టుకున్నారు? జనసేన పార్టీ అంటే ఏంటంటే ఎలక్షన్ టైంలో డబ్బులు దండుకునేదానికి పెట్టుకొని జనసేన పార్టీ రాగానే ఎలక్షన్ టైం రాగానే మా చంద్రబాబు నాయుడు గారు ఓటం డబ్బులు దండుకోవటం దానికోసం మీరు పార్టీ పెట్టుకున్నారు. మీరు పెట్టుకోండి, చంద్రబాబు నా సంకనాకండి. అంతేగాని మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కోసం నిత్యం ప్రజలకి సేవ చేస్తున్నాడు. మా మీరు డబ్బులు దండుకోవడం చేసుకునే పనులు చేసుకోండి. అంతేగాని మా నాయకులను విమర్శించడం, మా నాయకుల్ని ఈరోజు దిష్టిబొమ్మను దహనం చేయడం ఇట్లాంటి పనులు చేస్తే మటుకు మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనేవు. జనసేన పార్టీ అని చెప్పుకుంటూ కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న స్క్రాప్ ని దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తులుగా మా పార్టీ నాయకులు గుర్తించడం జరిగింది. అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి మా ప్రేతమ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దగ్ధం చేసి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అని చెప్పడం జరిగింది. అధికారం ఏర్పడిన 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు త్రిశుభ కమిటీ ఒకటి వేసి షుగర్ ఫ్యాక్టరీకి పంపించడం జరిగింది. ఆ షుగర్ ఫ్యాక్టరీలో అక్కడ ఉన్న అధికారులతో పాటు షేర్ హోల్డర్స్ ని రైతులతో ఆ త్రిశుభ కమిటీ మాట్లాడడం జరిగింది. ఆ షుగర్ ఫ్యాక్టరీలో ఉన్న మిషనరీ ఇంకా పనికి రాదని చెప్పి ఆ త్రిశుభ కమిటీ సీఎం గారికి నివేదిక అర్పించడం జరిగింది. సీఎం గారు పలుమార్లు ఆ నివేదికను పరిశీలించి అక్కడ పూర్తిగా ఉన్న ఉద్యోగస్తులు బాధ్యతలు చెల్లించమని అధికారులకు ఆదేశించడం జరిగింది. పోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అభివృద్ధి చేసింది ఏంది అని చెప్పి ఆ జనసేన అని చెప్పుకునే ఆ నాయకులు ప్రశ్నించడం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ ప్రజలు గడిచిన 30 సంవత్సరాల్లో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఎంత ప్రేమని కోవూరు నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారో ఆ చెప్పిన నాయకులు తెలుసుకోవాలి. అభివృద్ధి గురించి మాట్లాడితే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలోనే రైతులకి సంఘం బ్యారేజ్ ఆవిష్కతను గుర్తించి పాదయాత్ర చేసిన నాయకుడు ఎవడయా? ప్రసన్న కుమార్ రెడ్డి గారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ చేసింది ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు. సెంట్రల్ లైటింగ్ తెచ్చింది ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి గారు. బుచ్చిరెడ్డిపాలెం సాగునీటి సమస్యల పరిష్కారం కోసం 86 కోట్లు శాంక్షన్ చేయించుకొని ఈరోజు పనులు మొదలు పెట్టడం జరిగింది. ముదివర్తిపాలెం క్యాన్వే కాజు కెనాల్ని మంజూరు చేయించడంలో ఎంతో శ్రమించిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. ఈరోజు మీరు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు మీరు కోవూరు నియోజకవర్గ జన సైనికులని మేమైతే భావించట్లేదు, మీరు ఒక దొంగల ముఠాగానే మేము భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. నెల్లూరు నుంచి వచ్చిన చిల్లదవరం చేస్తున్నాం. జనసేన పార్టీ అని చెప్పుకొని ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు, ఆ ప్యాకేజ్ అంతా మా నాయకుడు మీకు ఇవ్వలేడు. మా నాయకుడికి మీలాగా డబ్బులు ఇచ్చి కొనుక్కొని మీలా చేపలేడు. మీకంటే డబ్బుల కోసం ఎక్కడికైనా వస్తారు, ఏమైనా మాట్లాడతారు. మీలాగా డబ్బులు ఇచ్చి మాట్లాడించడం మాకు చేత రాదు. మాకు అభివృద్ధి మాత్రమే తెలుసు. మా నాయకుడు అభివృద్ధి చేస్తున్నాడు, కావాలంటే వచ్చి కనుక్కోండి. ప్రతి ఒక్కరికి ఏది కావాలో చేస్తున్నాడు. మీలాగా డబ్బులు ఇస్తే నెల్లూరు నుంచి వచ్చి కోవూరుకు వచ్చి ఒక్కలా మాట్లాడడం, డబ్బు తీసుకొని వెళ్ళిపోవడం, మీకు అభివృద్ధి చేయలేదు మా నాయకుడు. ఎందుకంటే మీకు డబ్బులు ఇవ్వలేదు కదా. మీకు అభివృద్ధి కావాలంటే డబ్బులు కావాలి మీకు. మా నాయకుడు అట్లయితే ఇవ్వలేదు డబ్బులు. మీకు అభివృద్ధి నిజంగా కావాలనుకుంటే కోవూరుకు వచ్చి కనుక్కోండి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి